నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వేయడం లేదు వారం రోజులు గడుస్తున్నా తొమ్మిదేళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు పురోగతి సాధించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డీఐజీ స్థాయి అధికారి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా చిన్నారి ఆచూకీ విషయంలో ఎలాంటి పురోగతి లేదు సంబంధించి మరింత సమాచారం లోకేష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు లోకేష్ నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక అదృశ్యం పైన ఇప్పటి వరకు మిస్టరీ వేయలేదు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు డీటెయిల్స్ అంటే వారికి అంటే ఏదైతే అనుమానిత ఉన్నారో వారు వారి యొక్క ఆధీనంలో ఉన్నారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు ఏదైతే మిస్సింగ్ అయినారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్తున్న పరిస్థితి అయితే ఏడు రోజుల పాటు నుండి పోలీసులు గాలిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మైనర్ బాల యొక్క ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే ఈ యొక్క కేసులో ఏమన్నా పోలీసులు వైఫల్యం చాలా వైఫల్యం ఉందా అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు మైనర్ బాలిక యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే తమ బాలిక యొక్క ఆచూకి తెలిపాలంటూ పోలీస్ స్టేషన్ ముందర ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు నిరసన కూడా వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని చెప్పేసి పలుమార్లు పోలీసులను కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ యొక్క విషయం గురించి మై మైనర్ బాల యొక్క మిస్సింగ్ గురించి జిల్లా అధికారులతో పాటు డిఐజీ కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది ఈ యొక్క మిస్సింగ్ బాలిక యొక్క కేసు గురించి ఆ పురోగతి గురించి పోలీసులను విచారించడం కూడా జరిగింది అంతేకాకుండా ఏదైతే అనుమానిత నిందితులు ఉన్నారో ఆ మైనర్ బాలులను కూడా తీసుకొని సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యొక్క మైనర్ బాలిక ఆచూకీ అనేది లభ్యం కాని పరిస్థితి అయితే ఇక్కడ 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 ఉన్న గ్రామస్తులో కావచ్చు ఆ యొక్క మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు కావచ్చు ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దొరికిన ఏదైతే వీళ్ళు అనుమానిస్తున్నారో వారు చెప్పిన ఆధారంగానే యొక్క పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగుతుంది అయినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఆధారం అనేది దొరకలేదు అంటే మైనర్ బాలిక బాలురు ఎవరైతే చెప్తున్నారో వారి కథ వారి వారి చెప్పిన ఆధారాల ప్రకారంగానే పోలీసులు విచారణ అనేది చేస్తున్నారు అంటే మైనర్ బాలికను అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి నోట్లో ఆ యొక్క బాలిక యొక్క శవాన్ని తీసుకొని ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న కృష్ణా రివర్లో పడేశామని చెప్పేసి మొదటగా ఎవరైతే అనుమానిత నిందితులు ఉన్నారో వారు చెప్పిన పరిస్థితి దాని కోణంలో దాని కోణంలోనే పోలీసులు విచారణ అనేది కొనసాగించారు అయితే ఆరు రోజుల పాటు నుండి ఈ యొక్క ప్రాంతంలో ఆ కృష్ణానది పరివార ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లను పడినప్పటికీ కూడా ఆ యొక్క బాడీ దొరకలేదు వారు చెప్పిన ఆధారంగా ఈ యొక్క అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ రివర్లో పడివేసి ఉంటే ఇప్పటికల్లా ఒక బాడీ ఖచ్చితంగా తేలాలి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా గాలింపు చర్యలు అనేది ముమ్మరంగా చేశారు అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు ఒక చిన్న ఆధారం అనేది కూడా దొరకలేదు ఒకవేళ బాడీ నీళ్ళలో పడి ఉంటే ఇప్పటిదాకా ఆ బాడీ బయటికి తేలాలి అంటే నిజంగా ఆ యొక్క ముగ్గురు అనుమాన నిందితులు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు దొరకపోవడంపై ఆ యొక్క మైండ్ బాల యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికం కావచ్చు ఒకటే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని నీళ్ళలో పడేశారా లేదా వేరే ఎక్కడైనా బూడ్చి పెట్టారా నిజంగా అమ్మాయి ఉందా లేదంటే అత్యాచారం చేసి హత్య చేశారా ఇటువంటి అనుమానాలు చాలా మటుకు ఉన్న స్థానిక ప్రజల్లో కూడా నెలకొంది మొత్తం మీద ఏడు రోజుల పాటు నుండి మైనర్ బాలిక మిస్సింగ్ మిస్టరీ అనేది ఉన్న నందాల జిల్లా ప్రజల్లో ఒక కలకలం రేపుతుంది దానితో పాటు వారు ఏదైతే పోలీసులు అనుమానిస్తున్నారో ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వారి చెప్పిన ఆధారాల ప్రకారంగా అత్యాచారం చేశారు నిజంగా ఆ మైనర్ బాలు అత్యాచారం చేశారా అత్యాచారం చేసిన తరువాత ఆ యొక్క బాలికను హత్య చేశారని చెప్పేసి చెప్తున్నారు నిజంగానే హత్య చేసి ఉన్నారా హత్య చేసిన తర్వాత ఈ యొక్క కృష్ణ రివర్ లో పడివేశామని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద ఆ యొక్క ముగ్గురు బాలురు ఆ యొక్క ఆ బాలికను తీసుకొని వచ్చి అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఆ బాడీని ఈ యొక్క కృష్ణ రివర్ లో పడివేశారని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద పోలీసులు ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నారు ఆ యొక్క ఏదైతే మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులకు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే హత్య చేశారు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో తాము వెతుకుతున్నామని ఖచ్చితంగా తమ పిల్లకు న్యాయం చేస్తాము మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఎక్కడ కూడా స్పష్టంగా ఏమి జరిగింది అనే విషయాన్ని బాలిక యొక్క తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితి ఆ బాలిక ఏదైతే అయితే ఆదివారం రోజున ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో కుటుంబ సమేతంగా భోజనం చేసిన తర్వాత పది గంటల ప్రాంతంలో ముచ్చుమరిలోని ఒక పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిన బాలిక ఇప్పటిదాకా ఆచూకీ అనేది లభ్యం కాలేదు అంటే అమ్మాయి బ్రతికే ఉందా బ్రతికే ఉంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది ఒకవేళ అమ్మాయి చనిపోయిందా ఆ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది ఆ నీళ్ళలో ఉందా భూమిలో బూడ్చిపెట్టారా ఇటువంటి పలు అయితే వారి యొక్క తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల్లో కూడా నెలకొంది ఏదైతే జరిగి ఏడు రోజుల పాటు అవుతున్నప్పటికీ ఆ ఫిర్యాదు చేసి ఏడు రోజులు అవుతున్నప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం అంతా ప్రత్యేక బృందాలు వచ్చినప్పటికీ కూడా అమ్మాయి యొక్క ఆచూకి మాత్రం లభ్యం కాని పరిస్థితి ఈ లభ్యం కాకపోవడం పోలీసులు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం వలన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏమై ఉంటుంది ఏమి జరిగి ఉంటుంది అనే అనే ప్రశ్నలు అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది మనం వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ప్రభుత్వము చొరవ తీసుకోవాలి పోలీస్ అధికారులు విఫలం కాకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ఏదైతే ఈ అమ్మాయి మిస్సింగ్ కారణమైనారో లేకుంటే అత్యాచారం చేసి హత్య చేశారో వారి యొక్క ఎవరైతే నిందితులు ఉంటారో వాటిని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే అబ్బం శుబ్బం ఎరగనే ఒక చిన్నారిని తాము ఎంతో ప్రేమతో పెంచుకున్న ఒక చిన్నారిని అత్యాచారం చేసి చంపారనే ఒక ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయాల్సింది పోలీసులు ప్రభుత్వమే అటువంటిది ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది తమకు స్పష్టంగా అర్థమవుతుందంటూ వారి యొక్క తల్లిదండ్రులు చెప్తున్న విషయాలు ఇటువంటి ఇటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం చొరవ తీసుకొని పోలీస్ యంత్రాంగం సరైన సరైన సమాధానము తమకు చెప్పాలని మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కార్తిక్ యూ